అవును మర్చిపోయాను నేను మంత్రిని కదా అని తలగొక్కున్నారు. వాళ్ళ గుర్తు రావట్లేదు. సరే కొంతమంది అయితే చేయటానికి పని లేక ఖాళీగా కూర్చోలేక ఊసిపోక సరదా సంభాషణలతో ఫోన్లో మాట్లాడుకుంటూ పాపం దొరికిపోతున్నారు. చేయటానికి పని లేదు, ఎవరిని పని చేయనివ్వట్లేదు. ఇసుక లేక ఇటుక లేక భవన నిర్మాణ కార్మికులు కొంతమంది భిక్షం ఎత్తుకుంటున్నారు. కొందరు పోలీసులతోటి దాదాగిరి చేయిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల్ని సులభ్ కాంప్లెక్స్ దగ్గర వాళ్ళకి చేతకాని పని చేయిస్తూ డబ్బులు కలెక్ట్ చేయిస్తున్నారు. ఒకటా రెండా రోడ్లు చూసారుగా ఎలా ఉన్నాయో. మొన్న మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో నేను కూడా ఆయనతో ట్రావెల్ చేసే అవకాశం దొరికితే ఆయన యంగ్ కాబట్టి ఎనర్జెటిక్ కాబట్టి తట్టుకోగలిగారు. కారులో రిలాక్స్డ్గా కూర్చున్నాను వెనకాల. ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత డెస్టినేషన్ చేరుకునేటప్పటికి నా లోయర్ బ్యాక్ ఉందా లేకపోతే ఏమన్నా ఊడిపోయిందా అనే డౌట్ వచ్చి వెంటనే హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నంత భయం వేసింది. లక్కీగా ఏం కాల. అలా ఉన్నాయి మన రోడ్ల పరిస్థితి. ఒకటా రెండా సార్ మన రోడ్లు చూశారు. మొన్న ఒక ఆయన అన్నాడు కారులో వస్తుంటే పాడి మీద మోసుకొచ్చినట్టు ఉందని. అలాంటి పరిస్థితి ఉంది సార్. ఒకే ఒక ప్రశ్న, ఒక రోడ్డు వేసారా, ఒక ఇండస్ట్రీ తెచ్చారా, మీరు వచ్చాక రాష్ట్రానికి ఏమొచ్చాయంటే అప్పులు తిప్పలు కష్టాలు కడగండ్లు కన్నీళ్లు. అవి మర్చిపోవడానికి కొత్త రకమైన బ్రాండ్లు. గోల్డ్ మెడల్ రావడం అంటే అదొక అచీవ్మెంట్, ఎంతో కష్టపడితే కానీ రాదు. కానీ అదేంటో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాడి చోట ఆమె చాలామంది చేతిలో గోల్డ్ మెడల్ ఉంది. రోజుకో గోల్డ్ మెడల్, మరి కొంతమంది అయితే ప్రెసిడెంట్ మెడల్ కూడా సాధిస్తున్నారు. చాలా గ్రేట్ సార్ సీఎం గారు, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 700 లక్షల కోట్ల అప్పు ఉందని రకరకాల వెబ్సైట్స్లో అక్కడ చదువుతున్నాను, న్యూస్ చూసాను. అవి నాకు తెలియదు కానీ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి మీద 100,000 రూపాయల పైమాటే అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు ఎలా తీర్చాలంటే మళ్ళీ ట్యాక్సుల రూపంలో మనమే కట్టాలి, ఆ విధంగా తీర్చాల్సి వస్తుంది. దురదృష్టం ఏంటంటే నవరత్నాలు బెనిఫిట్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా ఈ అప్పులు కట్టాల్సి వస్తుంది. పోయిన వాళ్ళన్నా సుఖంగా ఉంటారంటే వాళ్ళ నెత్తి మీద కూడా ఈ అప్పులు పడుతున్నాయి. నేను చెప్పేది ఒకటే, కళ్ళు పొడిచినా బతకచ్చు, కాళ్ళు నరికినా నడవచ్చు, కానీ ఒక్క వెన్నెముక లేకపోతే మనం ఎందుకు పనికిరాం. తలబడాలంటే ముందు నిలబడాలి, నిలబడాలంటే వెన్నెముక కావాలి. నిలవలేక నడవలేక అవస్థలు పడుతున్న వ్యవస్థల్ని నిట్ట నిలువున నిలబెట్టడానికి ఒక వెన్నెముక వచ్చింది. మనందరి కోసం నిలబడ్డ ఆ వెన్నెముక పేరు పవన్ కళ్యాణ్. తోడ పుట్టిన వాడే కావచ్చు కానీ ఆయన నాకు నాయకుడు. జనసేన పార్టీ గుండె పవన్ కళ్యాణ్, జన సైనికుడి చేతి జెండా పవన్ కళ్యాణ్. తనొచ్చింది ప్రజల కోసం, తనొచ్చింది ఆశయం కోసం, తనొచ్చింది ప్రశ్నించడానికి మాత్రమే కాదు సమాధానాలు సాధించడానికి, రాజ్యాధికారం సాధించి ప్రజలకి అద్భుతమైన పరిపాలన అందించడానికి వచ్చాడు మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందుకే జనసేన కార్యకర్తగా జన సైనికుడిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, జనం కోసం మా అధ్యక్షుల వారు చేసే ప్రయాణంలో నేను ఒక అడుగునవుతాను.